దుడింగల్ పిఎస్ పరిధిలోని పాండు బస్తీలో ఈ నెల 23వ తేదీన భార్య కాశీబాయిను హత్య చేసిన భర్త మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బీదర్ రాష్ట్రానికి చెందిన వీరు మూడేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చి ఒక రూమ్ అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. భర్త మాధవ్ తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో వీరి మధ్య గొడవ రావడంతో భార్యను హతమార్చి అనంతరం పరారయ్యాడు. ఈ క్రమంలో సైబరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివిఆర్ నరసింహారావు, పేట్ బషీరాబాద్ డివిజన్ దుడింగల్ సిఐ వెంకటేశం, ఎస్ఐ భూపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. ఒక మహిళ చనిపోయింది. ఇది మనకు 23 రాత్రి రిపోర్ట్ అయింది. యాక్చువల్గా దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే కాశీబాయి అని చెప్పి ఆమెకు 20 సంవత్సరాల వయసు ఉన్నది. ఈమెకు 2 ఏళ్ల కింద మాధవ్ లక్ష్మణ్ సూర్యవంశి అనే అతనితో వివాహం జరిగింది. వీళ్ళందరిది మహారాష్ట్ర. అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత లాక్డౌన్ ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోయినారు పూణే. లాక్డౌన్ ముందు మళ్ళీ ఎగైన్ అత్తగారికి వచ్చినారు. ఇప్పుడు లాక్డౌన్లో పోదామంటే నేను రాను ఇక్కడే ఉంటాను అన్నది. వీడు ఒక్కడు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇందులో పెద్ద తమ్ముడు 5-18 సంవత్సరాలు అట్లా ఉంటుంది. ఆ పిల్లవాడు వాళ్ళ బావకు ఫోన్ చేసి అక్క ఎవరో ఒకరు మాట్లాడుతుంది, వచ్చి తీసుకుపోండి, ఎందుకు ఇక్కడ పెట్టిండ్రు, వచ్చి తీసుకుపో బావా అని అంటే ఆన్ 21 ఈ మాధవ్ వాళ్ళ భార్య దగ్గరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత కూడా గమనించినాము అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడటం, ఈయన రాగానే స్విచ్ ఆఫ్ పెట్టడం చూసి కొంచెం అనుమానం అనిపించి 23వ తారీఖు నాడు 10 గంటలకు బయటికి పోయి 11-11:30 వరకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ పోదాందా మనం వెళ్ళిపోదాం ఉరికి పూజే కానీ నాపిడి గారి పోదాం అందమని అంటే నేను రాను, ఆయన ఇక్కడే ఉంటాను, నేను అక్కడ వచ్చి ఉండలేను అని అన్నది. దాంతో కోపంతో ఆమెని కొట్టినాడు. కొట్టిన తర్వాత ఆమె కూడా ప్రతిఘటించింది. ఆ కోపంలో చాకు తీసుకొని నువ్వు రాందానికి నాకెందుకు వెళ్ళాను అని చెప్పి అక్కడికాయ మీద పోయడం జరిగింది. అక్కడికి వచ్చే చనిపోయింది. తలుపు దగ్గరికి వేసేసి తలుపు పేడం వేసి బయట ఆడుకుంటున్న ఆమె చిన్న తమ్ముడు ఉన్నాడు 13 ఇయర్స్ గారు. ఆ పిల్లగాన్ని తీసుకొని వెళ్ళిపోయి పారిపోయింది. ఈ యొక్క కేసుని రికార్డ్ సెటైడ్ అయ్యి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఎక్కడో వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోయినా ఉందని పట్టుకుని రావడం జరిగింది. పూణేలో ఉండి పని చేసుకొని బతకడానికి రానని నిరాకరించినందుకు కోపంతో ఆమె హత్య చేయడం జరిగింది. ఉపయోగించినటువంటి ఖర్చుని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రజలు చిన్న చిన్న విషయాలకి ఆవేశపడి హత్యల దాకా ఓటని